హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటంటే ఈరోజు బండి కొన్నాము మా ఆయన నేను మా అబ్బాయి బయటకు వెళ్తున్నాము మధ్యలోనే బండి ఆగిపోయింది ఇప్పుడు ఏం బండి ఎందుకు ఆగిపోయింది నానంటే ఇది ఆగిపోతుంది రా ఈ మధ్య పని చేయట్లేదు బండి అన్నాడు సరే నేను చెప్పి ఇంక నా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మధ్య నాన్న బయటకు వెళ్తామని పిలిచాడు నన్ను వాళ్ళ నాన్నే అవును సరే నేను చెప్పి అందరం కలుసుకొని కారులో వెళ్ళినాం కారులో వెళ్ళాక కరెక్ట్గా బండ్లు కంపెనీ కాడ కార్ ఆపాడు ఎందుకు నేను ఏడాకను కారంటే నువ్వు దిగినా నా చెప్తాను అన్నాడు నేరుగా లోపలికి తీసుకెళ్ళాడు బళ్ళ నుండే తల్లికి నీ బండి తీస్తాలేనా ఆ బండితో ఏడ ఇబ్బంది పడుతుంటావు మా ఆయన ముఖం అయితే ఎలిగిపోతుంది బుల్లెట్ బండి కొనాలని ఎప్పటి నాకు కోరుకుంది ఈ ఈరోజు మన అబ్బాయి తీస్తు అనే మా ఆయన ఆనందంగా ఉన్నాడు నేను కూడా ఆ బండి కొనాలయా బాగుంటుంది ఆ బండి కొనుక్కోమని ఇంత ముందు రెండు సార్లు కూడా చెప్పాను నేను అప్పుడు టైం తీసుకోవాలంటూ నిండు కానీ మా అబ్బాయితో మటుకు అనలేదు ఇంకా అది కరెక్ట్గా మా అబ్బాయి ఉన్నప్పుడే బండి ఆగిపోబట్టి టక్కన తీసేయాలని ఉది పుట్టింది అప్పటికప్పుడు తీసుకువచ్చాడు కానీ బండి తీసుకోవాలంటే దానికంటే ఒక టైం రావాలి కదా అన్నట్టు మా అబ్బాయి సమయానికి వచ్చినప్పుడు ఆ బండి ఆగిపోవడం తీసేయడం దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి మాకైతే ఈ బండి నచ్చింది ఈ బండి తీసుకుంటాను మా ఆయన కూడా ఇదే బాగుంది కలరు బ్లాక్ కలర్ వచ్చింది బాగుంది తీసుకుందా అంటే అవునులే ఇదే తీసుకోమన్నాను నేను మా అబ్బాయి అయితే నీకు నచ్చిందే తీసుకోనా ఏ కలర్ నచ్చితే అదే తీసుకోమన్నాడు సరేలే ఈ బండి తీసుకోలేసి చంద్ర బాగుంది అని అన్నాడు మా ఆయన సరేనా తీసుకోమన్నాడు ఇప్పుడైతే ఈ బండి తీసుకున్నాం చూడండి ఎలా ఉండేది బండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి కొత్త బండి అయిపోయానన్నాడు బండి వాళ్ళు అయితే మూడు లీటర్లు పెట్రోల్ ఇచ్చారు మా ఆయన ఇంకొక ఎనిమిది లీటర్లు పట్టించాడు ఇప్పుడు ఇంటికి వెయ్యి రూపాయలు ఆఫర్ వచ్చింది వెయ్యి రూపాయలకి ఏదైనా తీసుకోమంటే ఆ బుల్లెట్ బండి చిన్నది వచ్చింది అది రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కట్టి ఆ బండి తెచ్చినాము అది కూడా చిన్నది ముచ్చటగా ఉంది ఆ బండిలాగా అది మళ్ళీ మా పాప చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఆ బండిని కొత్త బుల్లెట్ బండికి ఇంకో చిన్న బుల్లెట్ బండి కూడా వచ్చేసింది దూరం నుంచి చూస్తే ఇప్పుడు మీకు ఒకసారి చిన్న బుల్లెట్ బండి ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ ఇది పెద్ద బండి ఎలా ఉందో చిన్నది కూడా అలాగే ఉంటుంది నాకైతే పెద్ద బుల్లెట్ బండి కన్నా ఈ చిన్నదే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఒకసారి దగ్గరికి చూపిస్తాను మీకు ఒకసారి స్టాండ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు పెద్ద బుల్లెట్ మీద పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఎంత చిన్నదో కానీ అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడు మేమైతే గుడికి అయితే వచ్చేసాము ఇది విఆర్సి దగ్గర ఉంటుంది వినాయకుడి గుడి మీకు ఇప్పుడు ఎలా పూజ చేస్తున్నారో మొత్తం చూపిస్తాను ముందైతే గంధము అయితే పడుతున్నారు ఇంకా నెక్స్ట్ మాల అయితే మాలైతే బండికి వేస్తున్నారు ఇంకా మాల బండి కట్టేసిన తర్వాత హారతి నిమ్మకాయలు అయితే కడుతున్నారు బండికి నిమ్మకాయలు కట్టేసిన తర్వాత మా అమ్మమ్మ అయితే ఇప్పుడు దేవుడి కోసం టెంకాయ కొడుతుంది టెంకాయ కొట్టేశాక ఆడ చిన్న వినాయకుడు విగ్రహం ఉంటే అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని ఇప్పుడు గుడి ఇప్పుడు గుడి లోపలైతే ఇచ్చేస్తుంది నిమ్మకాయలు దొక్కించి టెంకాయ కొట్టి దిష్టి తీస్తున్నారు ఇప్పుడైతే మీకు ఈ వీడియో గారు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్